हेलो फ्रेंड्स वेलकम टू वीआर रेसिपीज एंड फैशन्स नेनु मी विज्जी कड़पा ई रोजु नेनु मी कोसम चेयबोये रेसिपी राजुगारी कोड़ी पुलाव मरी राजुगारी कोड़ी पुलाव की कावाल्सिन पदार्थालु चेसे विधानम चूसेद्दामा। राजुगारी कोड़ी पुलाव की कावाल्सिन पदार्थालु चिकन, बासमती राइस, बटर, उल्लिपाया, अलम वेलुली पेस्ट, जापत्री, अनासपुवु, दालचीन चेक्का, इलाची, शाजीरा, बिर्यानी आकु, लवंगालू, कोतिमेरा, पुदीना, पेरुगु, पच्चिमिर्ची, नूना, नेई, पसुपु, साल्ट, पच्चिकोबरी, चिन्न उल्लिपायलु बासमती राइस नी कड़िगी उक गंटे नानबेट्टुकोवाली पच्चिकोबर्नी मिक्सीलो मेत्तगा ग्रैंड चेसुकोवाली इंदुलो कोनी वाटर वेसी मल्ली ग्रैंड चेसुकोवाली ई विधंगा पेस्ट चेसुकुन्न कोबर नुंची कोबरी पालनी तीसुकोवाली फर्स्ट इंदुलो 4 स्पून ऑयल वेसुकोवाली इंदुलो 1 स्पून नेय्यि कूडा वेसुकोवाली ऑयल हीट एक्किन तर्वात शाजीरा अनास पुव्वु इलाची जापत्री दालचीन चक्का लवंगालू बिर्यानी आकु वेसी वेयिंचुकोवाली इवि वेगिन तर्वात ओक कप्पु चिन्न उल्लिपायलु ओक कप्पु पेद्द उल्लिपाय मुक्कलु వేసి బాగా వేయించుకోవాలి 1 కిలో రైస్ కి 1/2 కిలో ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ ఎంత బాగా వేగితే పలావ్ అంత బాగుంటుంది ఇందులో తగినంత ఉప్పు పసుపు 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా వేయించుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేగిన తర్వాత చికెన్ ని వేసి బాగా కలుపుకోవాలి దీనికి మూత పెట్టి సిమ్ లో 5 నిమిషం మగ్గించుకోవాలి ఇందులో పచ్చిమిర్చి పేస్ట్
7-8 పచ్చిమిర్చి ముక్కలు వేసి కలుపుకోవాలి ఇందులో కొబ్బరి పాలు హాఫ్ కప్ పెరుగు కూడా వేసుకోవాలి ఇందులో ఒక స్పూన్ బటర్ కూడా వేసుకోవాలి ఇందులో పుదీనా తరుగు కొత్తిమీర తరుగు వేసి బాగా కలుపుకోవాలి దీనికి మూత పెట్టి 10 నిమిషం సిమ్లో ఉడికించుకోవాలి ఇందులో రైస్ కి సరిపడంత వాటర్ వేసుకోవాలి ఇందులో పెరుగు కొబ్బరి పాలు వాటర్ కంటెంట్ ఉన్నవి కాబట్టి 1 కప్ రైస్ కి 1 కప్ వాటర్ మాత్రమే వేసుకోవాలి 1 కప్ రైస్ కి 2 కప్స్ వాటర్ వేసుకుంటే రైస్ మెత్తగా అయిపోతుంది మూత పెట్టి వాటర్ ని ఉడకనివ్వాలి ఇలా వాటర్ ఉడుకుతున్నప్పుడు నానబెట్టి పెట్టుకున్న రైస్ ని ఇందులో వేసుకోవాలి దీన్ని ఒకసారి బాగా కలుపుకోవాలి మూత పెట్టి హై ఫ్లేమ్ లో 10 నిమిషం ఉడకనివ్వాలి ఇలా ఉడుకుతున్నప్పుడు రైస్ ని ఒకసారి కలుపుకోవాలి ఇలా వాటర్ మొత్తం పోయిన తర్వాత 15 నిమిషం సిమ్ లో ఉడికించుకోవాలి దీనిపై ఏదైనా వెయిట్ పెట్టుకోవాలి 15 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని 5 నిమిషం ఆగి సర్వ్ చేసుకోవాలి రాజుగారి కోడి పులావ్ రెడీ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థాంక్యూ ఫర్ వాచింగ్